నమస్కారం. ముందుగా డిడి యాదగిరి ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. చీకటిని పారద్రోలుతూ వెలుగును తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా మనం దీపావళి పండుగను జరుపుకుంటాం. దీపమాలికల శోభతో వెలుగొందే గృహాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రిపరిపలు, పిండి వంటల కుమకుమలు, బాణాసంచా చప్పుళ్ళు, ప్రతిదీ పండుగే. మరి ఈ పండుగ పర్వదినాన మీ అందరికీ నోరు నుంచే వంటకంతో మీ ముందుకు వస్తుంది డిడి యాదగిరి. ఈ దీపావళి పండుగ పర్వదినాన మనం బిహెచ్ఎల్లో ఉన్నటువంటి కౌశల్య గారి ఇంటికి వచ్చాం. నమస్కారం కౌశల్య గారు. నమస్తే అమ్మా. కీర్తి, ఈరోజు దీపావళి పండుగ, ఆపాల గోపాలం అందరూ దీపావళి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరూ పండగ చేసుకుంటున్నారు. అందరు ఈ పండగ చేసుకుందుకి లక్ష్మీదేవిని కొలుస్తారు. లక్ష్మీదేవి అంటే బంగారం డబ్బులు రావడం కాదు, మనం అందరినీ తృప్తిగా చూసేది, నాభితత్వంలోంచి వచ్చేది అదే లక్ష్మీతత్వం. ఈ లక్ష్మీదేవిని కొలిస్తే మనకి ఎప్పుడూ ఎల్లకాలం ఆనందంగా ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఈ ఏడాది పొడుగునా ఉంటామనే ఉద్దేశంతో ముందుగా అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మనం వంట తయారు చేద్దాం. తప్పకుండా కౌశల్య గారు, మరి పూజ చేద్దామా? ఓకే. అమ్మవారికి మనం దీపం పెట్టి ఉంచి అలాగే కర్పూరం వెలిగిద్దాం. మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కౌశల్య గారు, మరి చక్కగా అంటే అమ్మవారిని మనం పూజించుకున్నాము, మరి హారతి కూడా ఇచ్చారు, మరి అమ్మవారికి నైవేద్యంగా ఏం చేద్దాం ఈరోజు చెప్తారా? బాదం ఫిర్ని అమ్మ. ఈ బాదం ఫిర్నీలో ఏంటంటే బాదం పప్పులు చక్కగా నానబెట్టి రుబ్బి బియ్యం పిండి రుబ్బి ఫిర్ని చేస్తాయి. ఇక్కడ బియ్యం పాలు అన్నీ అమ్మవారిని నవ్వు పెట్టాలి, బాగుంటుందని ఈ రెసిపీ తయారు చేస్తాను. బాదం ఫిర్ని అంటేనే చాలా కొత్తగా ఉంది. నార్మల్గా నైవేద్యం అంటే పాయసం, పర్వాన్నం ఇవే పెడుతూ ఉంటారు. బాదం ఫిర్ని అని పెట్టాలని ఎందుకు అనిపించింది? అసలు ఇది ఎక్కడ వంటకం? యాక్చువల్గా అండి, మన దేశంలో ఏంటంటే వివిధ ప్రాంతాల్లోనే దీపావళి పండుగ చేసుకుంటారు. నార్త్ ఇండియాలో అంటే ఉత్తర ప్రాంతాల్లో అన్నింటిలోనే రకరకాల మిఠాయిలు తయారు చేసుకుంటారు. అలాగే దీపావళి నాడు ఫిర్ని అనేది కూడా ఎక్కువ చేసుకుంటారు. అందుకే నేను మనం ఎప్పుడు పాయసమే చేస్తాం కాబట్టి వాడు ఫిర్నీ చేద్దామని. ఓకే, మరి ఈ ఫిర్నీకి కావాల్సినటువంటి పదార్థాలను మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా? ఓకే అమ్మా. బాదం పప్పులు నానవేసి తయారు చేసినటువంటి మిశ్రమం, ఏలకుల పొడి, నెయ్యి, పిస్తా పప్పులు, బాదం పప్పులు, నానవేసి రుబ్బినటువంటి బియ్యం పిండి, బాదం పప్పులు, కండెన్స్ మిల్క్, పాలు, కుంకుమ. మరి తయారీ విధానం తెలుసుకుందాము. ఓకేనమ్మా. స్టవ్ వెలిగిస్తాను ఫస్ట్. కడాయి పెట్టేసండి. కడాయి పెట్టాక ఫస్ట్ ఏంటంటే పాలు మనం తీసుకున్నాం, బాగా కాచినటువంటి పాలు ఇందులో పోసేసుకుంటాం. పాలు బాగా మరుగుతున్నప్పుడు తగ్గిన సామాన్లన్నీ మనం వేసుకుంటాం. అంతే, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ మనం ఈ బియ్యాన్ని బాగా నానేసేసి రుబ్బేసుకోవాలి. ఓకే, ఎంతసేపు నానబెట్టుకోవాలి బియ్యం? బియ్యం మనం ఒక 4 గంటలు నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ బియ్యం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే బాదం పిండి ఎక్కువ వేసుకున్నాను, దానివల్ల ఎక్కువ రిచ్ టేస్ట్ వస్తుంది. పండగ అంటే ఏంటంటే మనకి బాగా టేస్టీగా ఉండాలి. ఇక్కడ కండెన్స్ మిల్క్ వేసుకున్నాం, ఇది రిచ్ టేస్ట్ వస్తుంది. అలాగే బాదం పప్పులు మనం రుబ్బుకున్నాం, ఇది చాలా చక్కటి టేస్ట్ వస్తుంది. అందుకని ఏంటంటే బియ్యం పిండి కొంచెం తగ్గించుకున్నాం అన్నమాట. మీరు ఎలా చేసుకుంటారు పండగ? మేము చాలా బాగా చేసుకుంటామండి. ఉదయాన్నే లేచి అమ్మవారికి పూజ చేసుకొని ఇలాగే నైవేద్యాలు అన్నీ పెట్టుకొని చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు బాదం పప్పు నానబెట్టానని చెప్పారు కదా, అది కూడా ఎంతసేపు నానబెట్టాలి? బాదం పప్పులు అయితే మనం ఒక నైట్ అంతా నానబెట్టాలి. యాక్చువల్గా నేను ఈజీ ప్రొసీజర్లో చేసుకుంటాను. బాదం పప్పులు ఏంటంటే కొంచెం నీళ్ళు పోసి మైక్రోవేవ్లో పెట్టేసుకుంటాను. పెట్టుకోవడం మైక్రోవేవ్లో ఏమవుతుందంటే పప్పులు తొక్క తొందరగా వచ్చేస్తాయి. వచ్చేసి తీసేసి
గ్రైండ్ చేసేసుకుంటాం. ఓకే, అయితే అయితే ఇన్స్టెంట్ గా చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. లేదు మాకు బౌన్ లేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ నానబెట్టుకొని తొక్క తీసుకోవాలి. రాత్రి అంతా ఏది నానేసుకోకూడదు, ఎందుకంటే వాసన వస్తుంది. అదే 3-4 గంటలే పెట్టుకుంటే చక్కగా కమ్మగా ఉంటుంది. ఒక 3-4 గంటల వరకు నానబెట్టుకొని తొక్క తీసి దాన్ని గ్రైండ్ చేసుకుని అలా పెట్టుకోవాలన్నమాట. అంటే ఎన్ని బాదం పప్పులు పడతాయి మనకి? నేను యాక్చువల్ గా ఏంటంటే ఈ కప్పుడు బాదం పప్పుల్ని నానవేసేసి రుబ్బి దాన్ని తయారు చేసినటువంటి పేస్ట్ అన్నమాట. అది అలాగే మళ్ళీ బాదం పప్పు విడిగా కూడా మనం వేసుకుంటాం. విడిగా వేసుకున్నాం బాదం పప్పు స్లైసెస్ కూడా మనకి ఏంటంటే స్వీట్ అంటే అన్ని రకాల అలంకారాలు. మనం ఎంత మేకప్ చేసుకుంటాం మనం చేసుకున్న వంటకానికి కూడా అంత మేకప్ చేయాలన్నమాట ఇవన్నీ. అలాగే పిస్తా పప్పు, పిస్తా ఎప్పుడు ఏంటంటే ఒక గ్రీన్ కలర్ వస్తుంది. ఆ గ్రీన్ కలర్ వల్ల ఏమవుతుందంటే ఏ స్వీట్ అయినా అందంగా కనిపిస్తుంది. అందుకని పిస్తా పప్పులు కూడా మనం వేసుకుంటాము. ఈ పాలు మరుగుతున్నాయి కాబట్టి ఈలోగా దీని యొక్క తొక్క తీసి పెడతాం. అలాగే మనం ఇందులో వేసే అన్ని కూడా న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ అన్నమాట. హెల్దీ హెల్దీగా ఉండేవి మనం తయారు చేస్తున్నాము. కౌశల్య గారు డీడీలో ఇప్పటికీ మీరు చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు, నేను చూసాను, మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. నేను కూడా మీ వంటలు కూడా ట్రై చేస్తా, చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంట్లో మీరు చాలా వరకు ఆర్గానిక్గానే ఎక్కువ ఇష్టపడతారు, అట్లానే చేసి చూపిస్తారు. జనరల్గా ఇప్పుడు అన్ని కెమికల్ మిక్సింగ్ అట్లా ఉంటున్నాయి, మీరు చాలా మంచి ఫుడ్ ఇస్తున్నారనమాట. అలాగే మరి మీరు ఏం చేస్తారు అసలు ఈ వంట చేయడం, ఇవన్నీ మీకు ప్యాషనా? అమ్మా యాక్చువల్గా నేను టీచర్ని అమ్మా. నేను సెంట్ ఆర్నాల్డ్స్లో టీచర్గా వర్క్ చేశాను. అయితే తర్వాత స్కూల్లో ఉంటూ ఉండగానే నాకు ఈటీవీ వాళ్ళు పిలిచారు సఖీలో. నాకు అలా అలాగే ఇంట్రెస్ట్ వదిలింది. అంటే ముందు నుంచి నేను కేకులు ఎక్కువ బేక్ చేసేదాన్ని, బేకింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తున్నాను అన్నమాట. అలాగా క్రమంగా నాకు దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఆ పిండి వేసేసేమా, బియ్య పిండి బాగా కలిపి వేయాలి. కొంచెం ముందు పాలు బాగా బాయిల్ ఉడుకుతున్నా అంటే మరుగు వచ్చేసాక బియ్యం రుబ్బిన పిండి వేసుకోవాలి. బియ్యం పిండి థిక్గా వస్తుంది, అందుకని దానికి ఏంటంటే ఇది మామూలుగా అన్నం పాయసం కన్నా ఇంకా ఇది చక్కగా ఇంకొక రకంగా కొత్త రకంగా ఉంటుంది అన్నమాట. ఇది అయిపోయింది కదమ్మా, ఇప్పుడు మనకి ఏంటంటే బాగా దగ్గర పడుతున్నది పాయసం. కొంచెం చిక్కదనం కూడా చిక్కదనం వస్తుంది. ఈ చిక్కదనం వచ్చేటప్పుడు నువ్వు మళ్ళీ స్పూన్ పెట్టుకొని బాదం పప్పులు ఉన్నాయి కదా, ఈ బాదం పప్పులు కూడా వేసేస్తాం. గ్రైండ్ చేసుకున్నటువంటి బాదం పప్పును కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే కౌశల్య గారు, మరి బియ్యం పిండి వేసాం, చిక్కబడింది, ఇప్పుడు బాదం పేస్ట్ కూడా వేస్తున్నాము. ఈ బాదం స్మెల్ కూడా వస్తుంది మనకి ఇది వేస్తుండగానే. బాదం మనం వేసాం కాబట్టి బాదం స్మెల్ బాగా వస్తుంది. ఇది బాగా అన్ని దగ్గర పడాలన్నమాట, అంటే ముక్క ముక్కలాగా లేకుండా చక్కగా అవ్వాలి. ఇది థిక్గా అయిపోతుంది కాస్త. బాదం పప్పులు, బియ్యం పిండి, పాలు, పాలు కూడా మనం ఎక్కువసేపు కాల్చి పెట్టుకున్న పాలు అన్నమాట. ఇవన్నీ మనం వేసి కాసేపు ఇలాగ మరగనివ్వాలి. దగ్గరగా బాసుంది ఎలాగ మనం థిక్గా చేసుకుంటాం, ఇది కూడా అలా థిక్గా చేసుకోవాలి. అలాగే మరి ఈరోజు దీపావళి పండుగ, ఈ దీపావళి పండుగ గురించి డీడీ ప్రేక్షకులకి ఏదైనా చెప్తారా? యాక్చువల్గా దీపావళి అనగానే మన దీపాల తోరణం, దీపాలు అని అందరూ చెప్పుకుంటారు. దీని వెనకన ఏంటంటే కథ ఉన్నది. నరకాసురుడు అనే రాక్షసుడు చాలామందిని బాధిస్తూ ఉండేవాడు. దాని ముందు కథ ఏంటంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి జన్మించినటువంటి వాడు నరకాసురుడు. అయితే ఆ నరకాసురుడు పుట్టిన తర్వాత విష్ణుమూర్తి అతమార్చాలి అని చెప్పాడు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి సొంత కొడుకుని చంపడానికి ఇష్టపడదు. అప్పుడు ఆయన ఎలాంటి వరం ఇస్తాడంటే ఈ పిల్లాడు నీ చేతిలోనే పోతాడనేటటువంటి వరం ఇస్తాడు. అంటే ఏ తల్లి తన కొడుకుని చంపు. అలాగే జరుగుతున్న రోజుల్లో ఏంటంటే ఈ నరకాసురుడు అనే రాక్షసుడు పెరిగి పెద్దవాడైపోయి అందరినీ చాలా అలర్ట్ పెడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఏం చేస్తారంటే ఈ ఋషులు మునులు అందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. ఈ నరకాసురుడు చాలా అల్లరి పెడుతున్నాడు, ఈయన భార్య నుంచి మేము తప్పించుకోవాలి అని అంటాడు అన్నమాట. ఆ సమయంలోనే విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తి సత్యభామతో సమేతంగా ఏం చేస్తాడంటే నరకాసురుడితోటి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఏమవుతుందంటే నరకాసురుడు యుద్ధం చేసేటప్పుడు విష్ణుమూర్తి మూర్చిపడిపోతాడు. అప్పుడు సత్యభామ ఏమని చేస్తుంది, తన భర్త యుద్ధభూమిలో పడిపోతే ఏ భార్య ఓర్చుకోదు కదా, ఆ సమయంలో ఏం చేస్తుంటే సత్యభామ వెళ్ళి
నరకాసురుడితో యుద్ధం చేస్తుంది. నరకాసురుడితో యుద్ధం చేసి నరకాసురుని వధిస్తుంది. అంటే అక్కడ తల్లి అనేది ఇక్కడ ఇదేమీ లేదు, నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని వధించడమే ముఖ్యం అన్నమాట. ఆ నరకాసురుడిని వధించి ఆ రోజునాడు ఆ విజయానికి ప్రతీకగా మనం దీపావళి పండుగని చేసుకుంటున్నాం. ప్రతి వాళ్ళు ఈ పండుగ నాడు నరకాసుని యొక్క బాధ నుంచి తప్పిపోయాం, మనం ఎంతో ఆనందంగా ఉన్నామని చెప్పి ఈ పండుగ చేసుకుంటారు. అలాగే యముడు ఈ రోజుల్లో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, చాలామంది చనిపోతున్నారు, మనకి రోజులు బాగాలేదు, ఇది అదే అని మనం అనుకుంటాం. దానికి ఏంటంటే ధనవత్రి అంటారు. ధనవత్రి అంటే ఒక దేవుడు అన్నమాట. అతన్ని మనం ఆరోగ్యానికి ప్రార్థిస్తాం. ఆ ధనత్రయోదశి అని ఎందుకు పెట్టుకుంటాం, అతన్ని ప్రార్థించి గడపకి రెండు దీపాలు పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మాకు ఎలాంటి మరణాలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలి తండ్రి అని చెప్పి ధనవంతుడిని ప్రార్థిస్తారు. అలాగే అందరూ వెళ్ళి, ఆడవాళ్ళు ఎక్కువగా బంగారం అంటే ఇష్టపడతారు కదా, చక్కటి నగలు కొనుక్కుంటారు, అది ధనత్రయోదశి. అలాగే దీపావళి నాడు దీపావళి నరకాసుని వధతో దీపావళి పండుగ చేసుకొని దీపాలన్నీ పెట్టుకుంటారు. అలాగే రకరకాలుగా కొత్త వస్త్రాలు, కాకర పువ్వులు ఇవన్నీ కాల్చుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత చాలా చక్కగా చెప్పారమ్మా. అలాగే మరి మిశ్రమం కూడా మొత్తం అంతా కలిసిపోయి చాలా చిక్కగా కనిపిస్తుంది చూడడానికి. ఇలా అయిపోయింది కదమ్మా, ఇప్పుడు మనం కొంచెం హైలో పెట్టుకుందాం. కొంచెం ఇప్పుడు ఇలా అయింది కదా, దీంట్లో ఏంటంటే కుంకుమ పువ్వు వేసేస్తాను. కుంకుమ పువ్వు పాలు వేయగానే ఏమవుతుంది అంటే ఒక పచ్చ కలర్ వస్తుంది, అది వేసేసుకోండి. కలర్ కూడా బాగా మారింది కదా, చేంజ్ అయిపోయింది, కుంకుమ పువ్వు మారింది. ఇప్పుడు ఏంటంటే అసలు ఏంది, ఇక్కడ నేను చక్కెర వేయట్లేదు, ఒక స్పూన్ ఇస్తామా? ఓకే, స్పూన్ తున్న వేసాక ఇందులోంచి వచ్చి స్పేస్ నేను కలుపుతూ ఉంటాను. చూడండి, మనం కలర్ ఏమి వేయలేదు, కుంకుమ పువ్వు యొక్క రంగు ఎంతో చక్కగా మొత్తం వంత అందులో వేసేసాం. నా వంటలన్నీ కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోయేటట్టే ఉంటాయి, నేను ఎక్కువ టైం తీసుకోను. నాకు వంట చేయాలనే ఇంట్రెస్ట్, దాని ముందు ప్రిపరేషన్ తోటి ఇందులో ఏలక్కాయ పౌడర్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఏలకల పొడి, చక్కెర వేసి మనం దంచి పెట్టుకున్నాం అనమాట. ఇది వేస్తున్నాను. ఒకంటే ఇంకా షుగర్ ఎక్కువ ఏమేయకుండా షుగర్ వేయక్కర్లేదు. అలాగే బాదం పప్పులు సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి బాదం పప్పులు కొంచెం పైన వేసుకుందాం. అలాగే నెయ్యి ఏంటంటే నేను కొంచెం టేస్ట్ కొని వేస్తున్నాను. ఇక్కడ నెయ్యి అవసరం ఉండదు, కానీ మనం ఏంటంటే పండుగకి సమర్పించేటప్పుడు మనం నెయ్యి వేసుకుంటాం కదా, నెయ్యి వేస్తున్నాం. అలాగే పిస్తా పప్పులు కూడా వేస్తున్నాం. పిస్తా కొంచెం టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుందని పిస్తా పప్పులు వేస్తున్నాం. మొత్తం ఇప్పుడే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడడానికి. మన మన లైక్ బాసంతిలా ఉంది చూడడానికి. బాదం ఫెర్రీ తయారైపోయింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టడమే తర్వాయి, ఇప్పుడు దగ్గరగా పడిపోయింది. నెయ్యి కూడా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తోంది. దీంట్లో వేసినటువంటి బాదం పప్పులు, పిస్తా పప్పులు అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి పైకి. ఈ విధంగా మనకి ఇందులో ఇంకేం పెట్టకుండా ఈ వేసిన దాంతో చక్కగా అయిపోయింది. ఇప్పుడు మన స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఓకే కౌశల్య గారు, మరి చాలా చక్కగా గుమగుమ స్మెల్ వస్తుంది చూడడానికి, కూడా అంత చిక్కగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇది అయిపోయిందండి బాదం పిరిని? అయిపోయిందమ్మా. ఓకే, సర్వ్ చేసుకుందాం. మొత్తం బాదం పిస్తా అన్నీ కూడా మనకి పైకి కనిపిస్తూ ఉన్నాయి. కుంకుమ పువ్వు కూడా కొంచెం కలర్ వచ్చింది, అయినా కానీ ఇంకా మనకి పైన కూడా వస్తూ కనిపిస్తూనే ఉన్నాయి. అమ్మవారి నైవేద్యానికి కావాల్సినటువంటి బాదం పిన్ని కూడా మరి రెడీ అయిపోయింది. మనం ఏమి కొలుచుకోము, ఏం చేసుకోము, ఆ తల్లే మన చేత కరెక్ట్ కొలతలతో చేయించింది. చూడండి, ఒక బౌల్ సరిగ్గా ఒక గిన్నెకి సరిపోయేటట్టు మనం చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను బాదం పప్పులు పెడుతున్నాను. మనం బాదంతో చేసాం కాబట్టి కొంచెం బాదం పప్పులు డెకరేషన్కి. ఓకే, డిజైన్ కూడా పద్మం లాగా మీరు మొత్తం చుట్టూ చక్కగా పెడుతున్నారు. ఏదైనా అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఇలాగ అంతే. ఓకే, చుట్టూ బాదం పప్పులతో మనం డెకరేషన్ చేసుకొని మిడిల్లో పిస్తా వేస్తారా? మిడిల్లో పిస్తా వేసి స్లైసెస్ పెట్టేస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఓకే,
పిస్తా పప్పులో ఉన్న గొప్పతనం ఏంటంటే దానికి ఒరిజినల్ గ్రీన్ కలర్ ఉంటుంది. నాకు చాలా నచ్చుతుంది. స్వీట్లో పిస్తాలు చాలా అందంగా కనిపిస్తాయి. అందుకే లేయర్స్ అన్ని పిస్తాతోటి. ఇప్పుడు మధ్యలో కొంచెం సన్నగా తురిమినటువంటి బాదం పప్పులు వేస్తున్నాను. అంతే అయిపోయింది మంది. కౌసల్య గారు మరి చక్కగా చాలా అందంగా రెడీ అయిందండి మన నైవేద్యం. మరి అమ్మవారికి నివేదిద్దామా? తప్పకుండా అమ్మ. అమ్మవారికి పెట్టకుండా మనం ఏది తినలేం కదా. చక్కగా దేవికి నైవేద్యం పెడతాం. మా తల్లి అందరికీ ఆనందంగా ఆరోగ్యం ఇచ్చి ఈ సంవత్సరం సుఖంగా ఉండేటట్టు చేయండి. ఓకే కౌశల్య గారు, మరి అమ్మవారికి నివేదన కూడా అయిపోయింది. మరి టేస్ట్ చూద్దాం. మరి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు అలాగే తయారీ విధానం మరోసారి. ఓకే, బాదం పిరికి కావాల్సినటువంటి పదార్థాలు: పాలు, బాదం నానవేసినటువంటి పేస్టు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, బాదం స్లైసెస్, ఇలాచీ పొడి, కుంకుమ పువ్వు, నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, బాగా రుబ్బినటువంటి బియ్యం పిండి. ముందుగా కడాయిలో పాలు పోసుకొని పాలు బాగా చిక్కగా మరగనిస్తూ మరుగుతున్న పాల్లోని బియ్యం పిండి వేసి బాగా దగ్గరగా వచ్చేటట్టు కలపాలి. అది చిక్కబడగానే దాంట్లోని కండెన్స్డ్ మిల్క్ బాగా వేసి కలిపి దాంట్లోని కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పిస్తా, బాదం అన్నీ దాంట్లో వేసి బాగా కలిపేసి సర్వ్ చేయాలి. సర్వ్ చేసుకుందామా? నీకు తీయ తీగా పండుగ రోజు మిఠాయి పెట్టేటట్టు పెట్టకపోతే బాగుండదు కదా. చిన్నపిల్ల ఫస్ట్ ఈ పిర్ని ఎలా ఉన్నదో తిని దీని యొక్క టేస్ట్ చూసి నాకు చెప్పాలి. తప్పకుండా కౌశల్య గారు, అసలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ఆ స్మెల్కి. అలాగే మీరు చేసిన డెకరేషన్ చూస్తుంటే అసలు అబ్బా అనిపిస్తుంది. అందులో అమ్మవారికి నైవేద్యం చేసింది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఓకే, మరి ఇది రుచి చూసేస్తున్నాను. చాలా బాగుందండి. మీరు అసలు షుగర్ కూడా ఎక్కువ ఏం వేయలేదు, కానీ అసలు కరెక్ట్ గా సరిపోయింది. ఎలా సరిపోయింది అన్నది అమ్మవారే చెప్పాలి. మరి బాదం పప్పు పిస్తా ఇవన్నీ కూడా మనకి స్లైసెస్ గా కట్ చేశారు కాబట్టి అన్ని తగులుతూ ఉన్నాయి. చాలా పండుగ రోజు మనమాట ఏ చేసినా కూడా అమ్మవారి కటాక్షంతో చాలా టేస్టీగా వస్తుంది. ఓకే, నేనైతే ఇది మొత్తం తినేస్తాను. చాలా బాగుందండి. ఓకే అండి, చూసారు కదా బాదం పిర్ని చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా చేశారు, మీరు కూడా చేసుకోండి.